హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మనం అరకు వెళ్ళబోతున్నాము. సో మళ్ళీ అరకు ఏంటి అనుకోకండి, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జస్ట్ అరదకి వెళ్ళాం కదా, ఈసారి కొంచెం తిరుగుదామని చెప్పి వెళ్తున్నాము. 6 అవుతుంది టైమ్, ఇంకా మా ఫ్రెండ్స్ రెడీ అవుతున్నారు, ఆల్మోస్ట్ వెయిటింగ్. ఈసారి ప్రతిసారిలా కాకుండా కొంచెం బాగా ప్లాన్ చేసాము అనమాట. అంటే అక్కడ ముందే ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసాము, ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసాము. లాస్ట్ టైం ప్రతిసారి వెళ్ళినప్పుడు అయితే అక్కడికి వెళ్ళి రూమ్స్ బుక్ చేయడము కంగారు కంగారు అయిపోయింది, కానీ ఈసారి అంత కంగారు లేదు, కొంచెం ప్రశాంతంగా వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చేలోపు టీ తాగుదామని చెప్పి టీ తాగడానికి వచ్చాం. స్నాప్ పెడుతున్నాడు, స్నాప్ స్ట్రీక్ ఫాలో అవుతున్నాడు. సో ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించేసి చిన్న ముసిరివాడి దగ్గర ఆగాము. మా ఫ్రెండ్కి కొంచెం కార్ పడదు, కడుపులో తిప్పుతుందంటే టాబ్లెట్స్ తీసుకోవడం అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు అక్కడ మెడికల్ షాప్లో కనిపిస్తుంది, మెడికల్ షాప్లో టాబ్లెట్స్ తీసుకున్నారు. సో ప్రెసెంట్ అయితే పొన్నిగిరి వచ్చామన్నమాట. ఇప్పుడే కార్స్ అక్కడ పార్క్ చేస్తాము, కింద అక్కడ పెట్టాము. పైకి కార్స్ రావంట, బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు, రూట్లో పైకి వెళ్ళిపోవచ్చు. కానీ కార్ మీద వచ్చే వాళ్ళు అయితే అక్కడ కింద పార్క్ చేసేసుకుని అక్కడ నుంచి నడుచుకుని రావాలి పైకి. కొంచెం బైక్స్ మీద వచ్చే వాళ్ళు అయితే డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు. అరే తడిసిపోతా ఉంటారా ఇక్కడ? ఓ ఓ ఓ ఓ ఏవో గుహలు ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళే సాహసం అయితే చెయ్యను నేను. ఇగో ఇలా దిగేస్తే అక్కడికి వెళ్తాం. ఇగో తడిసిపోతాం, ఇప్పుడు ఎప్పటి నుంచి వెళ్తే. ఈరోజు తడుద్దామని నేను అనుకోలేదు. సో మళ్ళీ కామ్గా ఎత్తు నుంచి వచ్చే మాట వెళ్ళిపోతాం. సో వాటర్ఫాల్లో దిగి కొన్ని ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగి బయలుదేరుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి బొర్రా కేవ్స్ అనుకుంటున్నా, మళ్ళీ అక్కడ కలుద్దాం. కిందకి వెళ్తే వాటర్ఫాల్ అన్నమాట. ఇలాగా పునిగిరి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ పైకి వచ్చేటప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ కౌంటర్ ఉంది కదా, అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. మనిషికి 20 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఇదే టికెట్ తీసుకునే ప్లేస్. దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇగో ఎంట్రన్స్ ఇలా అన్నమాట. ఒకవేళ బైక్స్ మీద వచ్చేసేలా ఉంటే ఇక్కడ ఇగో కనిపిస్తుంది కదా, ఇక్కడ పెట్టేసుకోవచ్చు బైక్స్. నాకు తెలిసి ఒక 500 మీటర్స్ to 600 మీటర్స్ ఉంటుంది పైకి రావడానికి. అదే బైక్ లేకపోతే, బైక్ ఉంటే ఎంత ఉండదు, కొద్ది స్టెప్స్ ఉంటే ఎంత. టెంపుల్ దగ్గర కూడా ఎంతో కొద్ది బైక్ ఉంటుంది. ఇక్కడ అదే ఎంట్రన్స్ నుంచి వాటర్ఫాల్కి ఎంత దూరమో, వాటర్ఫాల్ నుంచి టెంపుల్కి అంత దూరం ఉంటుంది. టెంపుల్కి వెళ్ళలేదు, కార్ దగ్గరికి వెళ్ళి బొర్ర కేవ్స్కి వెళ్ళి ఫుడ్ తినాలా, ఫుడ్ తినేసి బొర్ర కేవ్స్కి వెళ్ళాలా అనేది ఆలోచిస్తున్నాం. ప్రజెంట్ అయితే బొర్ర కేవ్స్ దగ్గరకు వచ్చాము. పార్కింగ్ అక్కడ మళ్ళీ కార్ పార్కింగ్ పైకి వెళ్ళడానికి లేదు కదా, ఇక్కడ కర్ర కట్టేశారు. అక్కడక్కడ ఉంది మా కారు, కార్ అక్కడ పెట్టేసి ఇక్కడ కర్ర కట్టేశారు కాబట్టి ఇంతకంటే ఫ్రంట్కి రావడానికి ఉండదు. ఇక్కడ పెట్టేశాం కారు. ఇప్పుడు వెళ్ళి అక్కడ బ్యాంబూ చికెన్ అడిగాము, ఎవరైనా బ్యాంబూ చికెన్ తీసుకోవాలంటే 1 250 చెప్పాడు. Yeah.
కలగనంత వరకు మనల్ని ఏం చేయలేదు. సో ఇప్పుడే బొర్రా కేవ్స్లో కూడా వచ్చాము, అక్కడ టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్ 70 రూపీస్ అయింది టికెట్, ఒకటి 70 రూపీస్ అయింది. చిన్నపిల్లలకి అయితే 50 అనుకుంటా, చిన్నపిల్లలు చూడలేదు. ఇక్కడ ఏదో గుడి కూడా ఉంది, దండం పెట్టుకుంటున్నారు అందరూ. సో కార్ పార్కింగ్ ఇక్కడే చేసాం మేము. కార్ తీసుకుని వెళ్ళి తినాలి ముందు. ఎక్కడ పెట్టా దీన్ని, ఎత్తుక్కోవాలి ఇప్పుడు. ఎక్కడ పెట్టానా, ఎక్కడక్కడక్కడ దిగో అనిపించింది. సో ఇప్పుడే తినడం కూడా అయిపోయింది. అదిగో ఎక్కడంటే ఇక్కడ తినేసి బయలుదేరాలి. ఇప్పుడు ఇప్పుడు అక్కడికి అనంతగిరి వాటర్ఫాల్, ఇప్పుడు అనంతగిరి వాటర్ఫాల్కి వెళ్ళి అనంతగిరి అయిపోయి అలా అడిగి వెళ్ళాం. ఇగో బొర్ర బొర్రలోనే తిన్నాం, వరుసలో కనిపిస్తుంది ఫ్రంట్ క్యామ్ కదా. సో బొర్ర కేవ్స్ నుంచి అనంతగిరి వచ్చాము. నాకు తెలిసి అన్ని ప్లేసుల మీద కొంచెం అనంతగిరి కొంచెం ఖాళీగా ఉంది. ఇదిగో ఇదంతా పార్కింగ్, ఇదంతా అక్కడ ఒక కార్ ఉంది, మళ్ళీ ఇగో ఇక్కడ కొన్ని ఉన్నాయి, అంతే. మిగిలింది అంతా ఖాళీగానే ఉంది, అంటే కొంచెం లంచ్ టైం కదా అందుకే ఖాళీగా ఉండి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి అనంతగిరి చూద్దాం. ఇది వ్యూ పాయింట్, అనంతగిరి వాటర్ఫాల్ వ్యూ పాయింట్. ఈ కిందకి వెళ్తే వాటర్ఫాల్, ఇలా ఈ స్టెప్స్ కిందకి వెళ్తే వాటర్ఫాల్, ఇది వ్యూ పాయింట్. ఫొటోస్ దిగుతున్నారు, మనం దిగేసాక వెళ్దాం. పాప ఆన్లైన్ ఇక్కడ డిస్టర్బ్ చేయడం, ఆల్రెడీ అక్కడ వాళ్ళు తడుతున్నారు ఆల్రెడీ. వీళ్ళకి ఇప్పుడప్పుడే అయ్యాలే లేదు, మనం కిందకి వెళ్ళేసేద్దాం అప్పటిలోకి. పునిగిరి వాటర్ఫాల్ మీద కొంచెం పెద్దదే ఇది. పునిగిరి అయితే కొంచెం అంటే అంతేం ఉండదు అది, ఇదైతే స్టెప్స్ కొంచెం స్టెప్స్లో ఉన్నాయి కదా. అక్కడ అలా కిందకి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. వే టు స్నాక్ బార్ అక్కడికి. ఒకవేళ ఎవరైనా పిక్నిక్స్లో వద్దాం అనుకుంటే ఇక్కడ తినడానికి. ఒకవేళ స్నానాలు చేసి కొంచెం రెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ రూమ్ అన్నమాట. అండ్ వాటర్ఫాల్ దగ్గరికి వచ్చేసాం. ఇందాక మనం పైన చూసిన వ్యూ పాయింట్ అది, అక్కడ నుంచి ఇలా దిగి అరే నన్ను డిటెక్ట్, ఇలా దిగి అరే నా చెయ్యి డిటెక్ట్ అయిపోతుంది పెడుతుంటే, ఇలా దిగి ఇలాగ వచ్చేయాలి అంతే. సో అనంతగిరి వాటర్ఫాల్ చూడడం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికో నా ఇంకా బయలుదేరక కార్ ఎక్కాక
డిసైడ్ చేసుకుంటాము. నాకు తెలిసి రూమ్కి వెళ్ళిపోతాము. రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యాక కాఫీ తాగడం, బయటికి రావడం. అబ్బా ఇన్ని స్టెప్స్ ఉన్నాయి, అయ్యో కొన్ని స్టెప్స్ ఎక్కదు. కాఫీ తాగేసి కొంచెం ఫ్రెష్ అయ్యి కాఫీ తాగేస్తాం. మెట్లు అయితే బోల్డ్ ఉన్నాయి, ఎక్కి బాగా హైట్ ఉన్నాయి స్టెప్స్. ఇంకోటి కార్ పార్కింగ్కి 20 రూపీస్ తీసుకున్నాడు. బొర్ర దగ్గర తీసుకోలేదు, పున్నిగిరి దగ్గర 20 రూపీస్ తీసుకున్నాడు. ఇక్కడ అనంతగిరి దగ్గర 20 రూపీస్ కార్ పార్కింగ్కి, బైక్ అయితే 10 రూపీస్. అనంతగిరి లోపల ఎంట్రన్స్ టికెట్స్ ఏమన్నా, పున్నిగిరి అయితే ఎంట్రన్స్కి ఒక 20 రూపీస్ పర్ పర్సన్. సో ఇప్పుడే రూమ్కి వచ్చేసాము. లగేజ్ అంతా తీసుకొని క్యాంప్ ఫైర్కి స్టిక్స్ కూడా తీసేసుకున్నాం. టెంట్స్ సరదా, టెంట్ ఎక్కడైనా వేసుకోవాలంటే వేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాం, కానీ టెంట్ వేసుకొని. ఇదిగో రూమ్, హరిత హిల్ రిసార్ట్ అరకు వ్యాలీలోనే. గీతల సంగతి ఇప్పుడు కాదు, మీతో నా రాత్రి మాట్లాడదాం. రూమ్ చూపిస్తా, పదండి. ఫస్ట్ రూమ్ చూడగానే నాకు నచ్చింది ఆర్చ్ బాగుంది ఫస్ట్ చూడగానే. ఇప్పుడు మా ఇదొక రూము, అటుపక్క ఒక రూమ్, ఆ రూమ్ ఒకటి ఈ రూమ్ ఒకటి తీసుకున్నాము. ఆల్రెడీ ఫస్ట్ వచ్చినప్పుడు నీట్గానే ఉన్నాయి, కానీ బ్యాగ్లు అన్నీ ఇలా పడేసాము. నా బ్యాగ్, మా ఫ్రెండ్స్ యాగో స్వెటర్లు, ఇక్కడ చిన్న వ్యూ. పొద్దున్న వేసేసరికి అంత వ్యూ ఏం కాదు, కానీ పర్లే, మరి అంత ఏముండదు. క్యాంప్ ఫైర్ అక్కడ వేద్దాం అనుకుంటున్నాం నైట్, చూడాలి. ప్రజెంట్ అయితే ఫ్రెష్ అవ్వి ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాలి. ట్రైబల్ మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం, కానీ సర్లే ఇంక ఇంటికి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అవ్వేసి వెళ్దామని చెప్పి వచ్చాము. ఫ్రెష్ అవ్వాలి ఇప్పుడు, ఫ్రెష్ అవ్వి బయలుదేరేటప్పుడు కలుగుతాం. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాము ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళడానికి, రెడీ అవుతున్నాం అందరూ. ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళి నాకు తెలిసి ఇంకా నైట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ వేసుకోవడం ఈరోజు. ప్రజెంట్ అయితే అనుకున్న ప్లాన్స్ అవే, ఇంకంతకంటే ఏం అనుకోలేదు. ఇప్పుడే ట్రైబల్ మ్యూజియంలోకి వచ్చామన్నమాట. వచ్చేసరికి ఇగో ఒక్కో ప్లేస్లో ఒక్కొక్క ప్లేసెస్ ఏమున్నాయని చెప్పి ఒక ఆర్ట్ రూపంలో ఉన్నాయి. సీలేరు రోడ్, కొత్తపల్లి వాటర్ఫాల్, అంసింగ్ విలేజ్, ఇది నర్సీపట్నం, ఇది అదిగో ఇది కొత్తపల్లి వాటర్ఫాల్, అంసింగ్ విలేజ్. మార్నింగ్ వస్తే ఇప్పుడు చీకట్లో కనిపించలేదు, ఇదిగోండి పైన ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి వైర్లో కట్టి ఇలా తీసుకెళ్ళి అక్కడ వరకు అక్కడ తీసుకెళ్తారనమాట. ఇటు ఇటు ఎన్నో రౌండ్స్ వేస్తారు. ఒకసారి ఆగండి. పెడల్ బోట్ రైడింగ్ అంట వీటికి, ఇవి రేట్స్. స్కై సైక్లింగ్, దీనికి 200 పర్ పర్సన్. అండ్ బోటింగ్ ఉంది మార్నింగ్కి. ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయింది. మేము ఎంత అయింది టైమ్? 6:23 అయిపోయింది. 7:00కి క్లోజ్ అంట. మేము రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. బయటకు వచ్చి చూస్తే చీకటి అయిపోయింది అంట. నో ఎంట్రీ. అరే ఎంట్రన్స్ ఎక్కడైనా ఉంది ఇందులో? నో మాస్క్. అది నో మాస్క్ నో ఎంట్రీ అని ఉంది. మనకి నో మాస్క్ ఎగిరిపోయింది, నో ఎంట్రీ కనిపించింది. మనం మొత్తం చదవలేదు కదా.
అండ్ లోపలికి రావడానికి మనిషికి 40 రూపీస్ అన్నమాట టికెట్. ఇదిగో మేము తీసుకున్న టికెట్స్. ట్రైబల్ మ్యూజియం నుంచి కూడా బయటకు వచ్చాము. పెద్ద చీకట్లో చీకటిగా ఉంది కదా, చీకట్లో ఏం కనిపించలేదు, సో అంతకేం రికార్డ్ చేయలేదు. ఇప్పుడు రూమ్కి వెళ్ళి చేయాల్సిన పనుల్లో క్యాంప్ ఫైర్ వేయాలి. అన్నీ తెచ్చాం కానీ అక్కిపెట్టి తాగడం మర్చిపోయాం. మధ్యలో ఎవరు సిగరెట్ కాలుస్తుంటే అతని దగ్గర నుంచి దొబ్బుకి వచ్చేసాం. దొరికింది దొరికింది, లైటర్ ఉంది. ఎవరో ఒక అంకుల్ సిగరెట్ కాల్చుకుంటున్నారు, ఇక్కడే ఉంటారు అంటలే అతను. వచ్చేయండి మనం సర్దేద్దాం, లేట్ లేకుండా వెలిగించేద్దాం. రారా అంటుకుంది కదా. తుస్ అయిన క్యాంప్ ఫైర్ కష్టపడి శానిటైజర్ వేసి ఏవేవో వేసి వెలిగించాం, కానీ చివరికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెలిగిందేమో. హాఫ్ అన్ అవర్ కూడా వెలుగుంటుంది నాకు తెలిసి. కామ్గా లోపలికి వెళ్ళి మంచం మీద టెంట్ వేద్దాం అనుకుంటున్నాం, చూడాలి వెళ్ళి. టెంట్ రెడీ, మంచం మీద టెంట్ వేసాం. క్యాంపర్ వేసి అది అలగపోయేసరికి ఏం చేయాలి తెలియక నిద్ర రావట్లేదు, పని లేక మంచం మీద క్యాంపింగ్ టెంట్ వేసాం. ఇప్పటివరకు అంతా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో లూడో ఆడుకున్నాం. ఇప్పుడు పడుకోవాలి, పొద్దున్న లేక కలుద్దాం.